గత ఏడాది కాకితో చెప్పుకోదగ్గ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న హీరో కార్తీ కొత్త సినిమా చినబాబు విడుదలకు సిద్ధమవుతుంది ఈ నెల పదమూడున రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు లేవు కానీ ట్రైలర్ చూశాక మాత్రం మాస్ ప్రేక్షకుల్ని బాగానే టార్గెట్ చేసేలా కనిపిస్తుంది ఇందులో కార్తీ పేరు కృష్ణరాజు ఓ పల్లెటూరులో రైతు నాన్న సత్యరాజ్ వాళ్ళతో ఉమ్మడి కుటుంబం బంధువుల సైన్యం చాలా పెద్దది అందరినీ ఒకే ఫ్రేమ్లో ఉంచి ఫోటో తీయించుకోవాలని పెద్ద కోరిక కానీ వాళ్ళలో వాళ్ళకున్న విభేదాల కారణంగా ఒకేసారి రావడానికి ఇష్టపడరు చినబాబుకో లవర్ కమ్ పెల్లం సైకిల్ ఎన్నికల కోసం ఆ ఊర్లో అడుగుపెట్టిన శత్రువుతో కొత్త కథ మొదలవుతుంది అప్పటిదాకా ఫ్యామిలీ సెంటిమెంట్తో సరదాగా సాగిన కథ యాక్షన్ టర్న్ తీసుకుంటుంది హీరోకు విలన్కు విభేదాలు ఎందుకు వచ్చాయి ఒకే మాట మీద లేని తన కుటుంబాన్ని చిన్నబాబు ఎలా దారికి తెచ్చాడనేది అసలు కథ మొత్తంగా చూస్తే ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాదు గతంలో చాలాసార్లు చూసింది ఎనభై దశకంలో ఎన్టీఆర్ మొదలుకొని చిరంజీవి వరకు అందరూ ఈ ఫార్ములాలో సినిమాలు చేసిన వాళ్ళే కాకపోతే ఈ మధ్య కాలంలో ఇవి రావడం లేదు కాబట్టి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది డ్రామా మసాలాలన్నీ జోడించినట్టు కనిపిస్తుంది రిచ్గా తెరకెక్కించడం వల్ల లుక్ కూడా బాగా వచ్చింది ఇమాన్ సంగీతం అందించిన ఈ మూవీకి దర్శకుడు పాండిరాజ్ గ్రామీణ నేపథ్యంలో సినిమాలు బాగా తెరకెక్కిస్తాడని పేరున ఇతను మన వాళ్లకు మాత్రం కొత్త కళ్యాణ్ దేవ్ విజేతతో పాటు కార్తీక్ గుమ్మకొండ ఆర్ఎస్ హండ్రెడ్తో పోటీ పడుతున్న చిన్నబాబు ఆ రెండు అంతా హైప్లేనివే అయినప్పటికీ సర్ప్రైజ్ ఇవ్వొచ్చేమో అన్న అంచనాలో ఉంది ట్రేడ్ మూడు సినిమా